हरे राम शुक्लाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये प्रणो देवी सरस्वतीवाजेभर्वाजिनीवती धीनावमित्रियवतु गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः ప్రణవాది దేవతలందరికీ అలాగే గురువులందరికీ కూడా నమస్సుభాంజలు శ్రీరమ్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ యొక్క ఉచిత సంస్కృత శిక్షణ తరగతులలో భాగంగా మొట్టమొదటి పాఠం ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం సంస్కృతం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే ఇది ఒక దేవభాష మన పూర్వీకులు ఎక్కువ మంది అందరూ కూడా సంస్కృత భాషలోనే మాట్లాడేవాడు అయితే అందరికీ సంస్కృతం అంటే అమ్మో చాలా కష్టం ఇది మనం మాట్లాడలేమేమో అనిపిస్తుంది అది ఎంత మాత్రమానికి నిజము కాదు ఎందుకంటే దీనికి ఈ కేవలం అనే కాదు ఏ భాషకైనా సరే నేర్చుకోవాలనుకుంటే చదువు రావాల్సిన అవసరం లేదు ఉదాహరణకు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళకి చదువు లేకపోయినా తెలుగు చక్కగా మాట్లాడగలుగుతున్నారు అలాగే ఉత్తరాదిలో ఉండే వాళ్ళు హిందీ మాట్లాడగలుగుతున్నారు విదేశాల్లో ఉండే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు చదువు రాకపోయినప్పటికీ గుర్తుపెట్టుకోండి చదువు వస్తే రాయడం వస్తుంది కానీ మాట్లాడడానికి చదువు రావాల్సిన అవసరం లేదు అలాగే సంస్కృతం అనేది కూడా ఒక భాష కాబట్టి ఇది మీకు చదువు వచ్చేంతే సంస్థల్లో రాయగలుగుతారు చదువు రాని వాళ్ళు మాట్లాడగలుగుతారు కాబట్టి మాట్లాడడానికి చదువు రావాల్సిన అవసరం లేదు కేవలము నేర్చుకోవాలన్నటువంటి ఆసక్తి ఉండి శ్రద్ధ ఉంటే మాత్రం తప్పకుండా సంస్కృతం అనేది వస్తుంది రోజుకి ఒక పదిహేను నిమిషాల నుండి ముప్పై నిమిషాల పాటు మీ మీ యొక్క వీలు చూసుకొని కంపల్సరిగా ఈ యొక్క పాఠాలు ఏదైతే చెప్తారో వాటిని మీరు తప్పనిసరిగా అభ్యాసం అంటే ప్రాక్టీస్ చేయాలి తప్పనిసరిగా ప్రాక్టీస్ లేకుండా ఉన్నట్లయితే ఇది మీకు రావడం చాలా కష్టమవుతుంది మీకు సులభ పద్ధతిలో అర్థమయ్యే విధంగా చెప్పుకుంటూ వెళ్తాము దీనికి సంబంధించి మీకు ఏదైనా గనకి అనుమానాలు కానీ ఏదైనా ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించగలరు ముందుగా మొదటి పాఠం ఏదైనా సరే ఒక భాషలో మాట్లాడాలంటే దానిలో కొన్ని వాక్యాలు ఉంటాయి అలాగే మనం అంటుంటాము పదాలు ఉంటాయి అయితే వాక్య నిర్మాణం అనేది ఎలా ఉంటుంది వాక్య నిర్మాణం చూడండి వాక్య నిర్మాణంలో తప్పనిసరిగా ఉండవలసినవి మూడు ఉంటాయి ఒకటి నౌన్ నౌన్ అంటే తెలుగులో నామవాచకమని ప్రణౌన్ అంటే సర్వనామని వర్బ్ అంటే క్రియా అని అంటే ఏదైనా సరే ఒక వాక్యాన్ని మనం చెప్పాలనుకున్నప్పుడు దేన్నైతే ఉద్దేశించి చెప్తున్నామో అది ప్రథమమైనటువంటిది దాన్ని నౌన్ అంటాము అలాగే ఏదైనా సరే ఒక పని గురించి చెప్తాం కాబట్టి ఏదో ఒక పని గురించి చెప్తాం కాబట్టి దాని క్రియా అని అలాగే ఇంకోటి సర్వనామం అని మూడు తప్పనిసరిగా ఒక వాక్యంలో ఉంటాయి సర్వనామం లేకపోయినప్పటికీ నామవాచకము క్రియ అనేది రెండు కూడా ఉంటేనే ఒక వాక్యం అనేది నిర్మాణం జరుగుతుంది ఉదాహరణకు రాముడు పరిగెత్తుతున్నాడు ఇందులో రాముడు నామవాచకము పరిగెత్తడం అనేది క్రియ ఇందులో సర్వనామం లేదు అలాగే రాముడు పూలదండను తీసుకువెళ్తున్నాడు రాముడు నామవాచకము పూలదండ సర్వనామము అలాగే తీసుకొని వెళ్ళడము క్రియ వెళ్ళడము క్రియ సో ఇలా నామవాచకము సర్వనామము క్రియ అనేటువంటి మూడు ఉంటాయి అందులో సర్వనామము లేకపోయినప్పటికీ నామవాచకము క్రియ రెండు మాత్రం తప్పనిసరిగా ఉంటేనే వాక్యం అర్థవంతం అవుతుంది ఉదాహరణకు తీసుకెళ్తున్నాడు క్రియ జరిగింది కానీ ఎవరు తీసుకెళ్తున్నారు అనేది మనం అక్కడ చెప్పాలి అప్పుడే సంపూర్ణమవుతుంది కాబట్టి వాక్య నిర్మాణానికి మీకు అర్థమై ఉంటుంది నామవాచకము క్రియ ఇక ఇందులో కూడా ఎనిమిది రకములైనటువంటి విభక్తులు ఉంటాయి అందరూ సప్తమి ఏడే విభక్తులు అంటారు అయితే చాలామంది సంబోధన ప్రథమా విభక్తిని దాన్ని లెక్కలోకి తీసుకోరు కౌంట్లోకి దాన్ని కూడా కలిపితే ఎనిమిది విభక్తులు ఉంటాయి అవి ప్రథమాభిభక్తి మొట్టమొదటిది డూ ప్రథమా విభక్తి అంటే మొట్టమొదటిది ఇక రెండవది సంబోధన ప్రథమా విభక్తి ఓ ఓయి ఓరి ఓసి ఇది సంబోధన విభక్తి తరువాతది ద్వితీయ అంటే రెండవది నిన్ ను లన్ గురించి తర్వాత మూడవది చేతన్ చే తోడన్ తో నాలుగవది కొరకు కై ఐదవది వలన కంటే పట్టి ఆరవది కు యొక్క లోపల అది ఆరవది ఇక చివరిది ఏడవ విభక్తి అందు అయితే ఏడుతో పాటు సంబోధన ప్రథమ ఉంది కాబట్టి దాంతో కలిపితే ఎనిమిది రకాలు ఉంటాయి ఇవి ఏంటండి తప్పనిసరిగా విభక్తులు రాకుండా మనము ఏ భాషని మాట్లాడలేము ఏ వాక్యాన్ని పూర్తి చేయలేము ఉదాహరణకు రాముడు పూలదండను తీసుకెళ్తున్నాడు పూలదండ ను ఇందులో ను ఉంది కాబట్టి ను అంటే ద్వితీయము చూడండి ఇక్కడ నీ ను లా ను ఉంది ఇక్కడ ను ఉంది ను అనేది రెండో విభక్తి అలాగే ఓ రామ రావయ్యా అని పిలిచాము ఓ రామా ఓ అంటే సంబోధన అంటే పిలవడము ఓ రామా ఓయి రా ఓయి రావణ అలాగే ఓ సూర్పణఖ ఇలా మనం పిలుస్తుంటాము అంటే పిలవడం కాబట్టి సంబోధించడం కాబట్టి సంబోధన ప్రథమా విభక్తి అలాగే ఇంకొకటి జేబు లోపల పెన్ను ఉన్నది లోపల లోపల అంటే ఆరవది షష్ఠీ విభక్తి కాబట్టి లోపల అన్నప్పుడు ఈ విభక్తిని వాడాలి అలాగే కృష్ణుడి వలన కంసుడు మరణించను ఎవరి వలన కృష్ణుడి వలన వలన అనేది ఎక్కడ ఉంది పంచమి ఇక్కడ ఉంది వలన అనేది కాబట్టి ఆ వాక్యం చెప్పినప్పుడు దాన్ని పంచమి విభక్తి అంటారు సో కాబట్టి మీరందరూ ఈ విభక్తులు మాత్రం తప్పనిసరిగా బైహాట్ చేయాలి బట్టి పట్టాలి డూ ము ఊ ప్రథమా విభక్తి ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమా విభక్తి నీ ను లను గురించి ద్వితీయ విభక్తి చేత చే తోడన్ తోన్ తృతీయ విభక్తి కొరకు కై చతుర్థి విభక్తి వలన కంటే పట్టి పంచమీ విభక్తి కి కు లోపల షష్ఠీ విభక్తి అందున్ సప్తమి విభక్తి ఈ ఎవడు తప్పనిసరిగా మీరు అందరూ కూడా బాహ్యట్ చేయాలి బట్టి పట్టాలి ఇక తరువాత మనం ప్రధానంగా వస్తాము ముఖ్యంగా శబ్దాలు మనం తెలుసుకోవాలి శబ్దాలు అంటే మనకి కనిపించే ప్రతి వస్తువు కూడా ఒక శబ్దమే ఉదాహరణకు ఒక ఫోన్ ఉంది టీవీ ఉంది ఒక మనిషి ఒక చెట్టు పుట్ట రాయి ఇల్లు కారు ప్రతిదీ కూడా మనకు కనిపించే ప్రతిదీ కూడా ఏదో ఒక శబ్దంతో మనం పిలుస్తాము అయితే అటువంటి శబ్దాలు మూడు రకాలు ఒకటి పుంలింగము మగ శబ్దము రెండవది స్త్రీలింగము ఆడశబ్దము మూడవది లింగము అని కూడా మనకి ఈ గ్రామర్ అంటే వ్యాకరణములో మనకు చెప్పబడుతుంది పుంలింగము అంటే మీకు చెప్పాను రామ రాముడు కృష్ణుడు లేదంటే సుబ్బారావు వెంకట్రావు ఇవన్నీ కూడా పుంలింగాలే ఇంకా స్త్రీలింగాలు అంటే మీకు తెలిసిందే సీత లక్ష్మి ఇటువంటివన్నీ స్త్రీలింగాలే మరి అంటే వస్తువుల గురించి చెప్పేవి లింగాలు చెట్టు తర్వాత కర్ర ఇటువంటివి కారు ఇవన్నీ కూడా లింగాలు వస్తాయి వాటిల్లో కూడా కొన్ని పుంలింగాలు ఉంటాయి శబ్దాలు అవన్నీ కూడా మీకు రాను రాను ముందు ముందు క్లాసుల్లో తెలుస్తుంది ముందుగా మనము ఆ ఏడో విభక్తులు నేర్చుకున్న తర్వాత ఈ యొక్క శబ్ద నిర్మాణాన్ని తెలుసుకుందాం అయితే మనకి సంస్థలో ఉన్న ఒక అద్భుతమైన విషయం ఏంటంటే సామాన్యంగా మనకి ఇంగ్లీష్లో సింగులర్ ఫ్లోరర్ ఏకవచనం బహువచనం రెండే ఉంటాయి అంటే ఒక రాముడు లేదా ఒకరికన్నా ఎక్కువ మంది రాముడు లే ఒక ఫోను లేదా ఎక్కువ ఫోన్లు ఒక కలము ఎక్కువ కళాలు ఇలా రకరకాలు ఉంటాయి కానీ సంస్కృతంలో విశేషం ఏంటి అంటే ఒక వచనము అంటే ఒక రాముడు ద్వివచనము ఇద్దరు రాములు బహువచనము అంటే ఇద్దరు కన్నా ఎక్కువ ఉన్నట్టయితే బహువచనం కిందగా వెళ్తుంది అలాగే ఒక టీవీ టీవీ అంటే ఒకటే ఉంటుంది రెండు ఉన్నప్పుడు ద్వివచనం వాడాలి రెండు కన్నా ఎక్కువ ఉంటే బహువచనం వాడాలి అంటే మూడు రకాలు ఉంటాయి ఇంగ్లీష్లో రెండు ఉంటాయి సింగులర్ ప్లోరల్ ఏకవచనం బహువచనం అని కానీ సంస్కృతంలో మూడు రకాలు ఉంటాయి ఏకవచనము అంటే ఒక ఒకసా ఒకటికి అలాగే రెండు ఉన్నట్లయితే ద్వివచనమని రెండు కన్నా ఎక్కువ ఉంటే బహువచనం అని మనం చెప్తాము అలాగే ఈ మూడు రకాల వచనాలను మనము ఇందాక చెప్పినటువంటి ఎనిమిది విభక్తులలో ఎలా వాడతామో ఇప్పుడు మీకు చూపిస్తా మొదటిది రామ రాము రామాహ అంటే ఇది విభక్తి చెప్పాం కదా మొట్టమొదటిది రాముడు ఒక రాముడు రామౌ అంటే ఇద్దరు రాములు అంటే ఇద్దరికన్నా ఎక్కువ మంది రాములు ఉన్నప్పుడు రామాహ అని చెప్పాలి ఉదాహరణకు ఒక రాముడు ఉన్నాడు అప్పుడు ఏం చెప్పాలంటే రామహా అని చెప్తాము ఇద్దరు రాముల గురించి చెప్పినప్పుడు రామౌ అనాలి ఇద్దరికన్నా ఎక్కువ మంది రాముల గురించి చెప్పినప్పుడు రామహా అని చెప్పాలి అలాగే హే రామ హే రామౌ హే రామాహా దీన్ని మనం సంబోధన ప్రథమా విభక్తి అంటే పిలవడం అనమాట ఒక రాముని పిలవాలన్నప్పుడు హే రామ అంటాం ఇద్దరు రాములు ఉన్నారనుకోండి హే రామవు అని పిలవాలి అక ఇద్దరికన్నా ఎక్కువ మంది ఉన్నట్టు అనుకోండి హే రామాహా అని పిలవాలి ఇది సంబోధన ప్రథమా విభక్తి ఇక రెండవది ద్వితీయ విభక్తి రామం రామౌ రామాన్ అంటే నిన్ నల్ లన్ కుర్చీ గురించి అన్నాం కదా సో ఒక రాముని గురించి మనం ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు రామం అనాలి అంటే రాముడు మంచి అనుకోండి రామం అని చెప్తాము అలాగే ఇద్దరు రాముల గురించి చెప్పాలనుకోండి ఇద్దరు రాములు వెళ్తూ ఉన్నారనుకున్నప్పుడు రామౌ అని చెప్పాలి అలాగే చాలా మంది రాములు వెళ్తూ ఉన్నారు అప్పుడు రామాన్ అని చెప్పాలన్నమాట దీని రామం రామౌ రామాన్ తర్వాతది రామేణ రామాభ్యాం రామై ఇందాక చెప్పాను చేత చేన్ తోన్ అంటే రాముని చేత లేకపోతే రామును తోటి అని మనం చెప్పాలనుకున్నప్పుడు ఒక రాముని చేత ఒక రాముని చేత శూర్పణక చంపబడింది అనుకోండి అప్పుడు ఏం చెప్తాం మనం రామేణ ఒక రాముని చేత రామును చనిపోయాను అనుకోండి రామేణ అని చెప్తాము అది ఇద్దరు రాముల చేత ఇద్దరు ఇద్దరు రాములతోటి ఒక సినిమా అప్పుడు రామాభ్యాం అని చెప్తాము అలా కాకుండా చాలామంది రాముల చేత సినిమా తీశారు అనుకున్నప్పుడు రామైహి అని మనం చెప్పబడుతుంది అలాగే ఇక తర్వాతది రామాయ రామాభ్యాం రామేభ్యహ ఇందా చెప్పాం కొరకు అంటే ఒక రాముని కోసం మనము ప్రసాదం తయారు చేసామనుకోండి రామాయ అని చెప్తాము అలాగే ఇద్దరు రాముల కోసం మనం ఏదైనా చేసామనుకోండి రామాభ్యాం అని చెప్తాము అలా కాకుండా చాలామంది రాముల కోసం మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకోండి రామేభ్య అని చెప్పాలి ఇక చివరిది ఇంకొకటి రామాత్ రామాభ్యాం రామేభ్య అంటే వలనన్ కంటెన్ పట్టి అన్నాము అంటే రాముని వలన కానీ రాముని కంటే కానీ మనం ఏదైనా ఒక వాక్యంలో చెప్పాలనుకోండి అనుకోండి అంటే రాముని వలన ఇది జరిగింది అని చెప్పాలనుకోండి అప్పుడు రామాత్ అని చెప్తాము అలాగే రాముని కంటే కృష్ణుడు నల్లగా ఉన్నాడు అని చెప్పాలనుకోండి రామాత్ అని చెప్తాము అలాగే ఇద్దరు రాముల గురించి మనం మాట్లాడుకోవాలన్నప్పుడు ఇద్దరు రాముల వలన అంటే రామాభ్యాం అంటాం అలా కాకుండా చాలామంది రాముల వలన అనుకోండి రామేభ్యహ అని చెప్తాము ఇక రామస్య రామయో రామణం అంటే ఒక రాముని యొక్క అందం గురించి కానీ ఒక రాముని గురించి మాట్లాడుకోగినప్పుడు రామస్య అంటాం అంటే రాముని యొక్క గుణాలు చాలా మంచివి అంటే రామస్య అలాగే ఇద్దరు రాముల గురించి మాట్లాడుతున్నాం అనుకోండి రామయోహో అని చెప్తాము ఇద్దరికన్నా ఎక్కువ మంది అయితే రామాణాం అని చెప్తాము అలాగే ఇక చెట్టు చివరిది సప్తమి విభక్తి రామే రామయోహో రామేషు అంటే ఒక రాముని గురించి చెప్పాలనుకున్నప్పుడు ఒక రాముని యందు అనుకుంటే రామే అంటాము ఇద్దరు రాముల గురించి చెప్పాలనుకుంటే రామయోహో ఎక్కువ మంది రాముల గురించి మాట్లాడుకున్నప్పుడు రామేషు ఈ యొక్క ఎనిమిది విభక్తుల్ని తప్పనిసరిగా మనం నేర్చుకోవాలన్నమాట ఒకసారి చూడండి ఏకవచనము ద్వివచనము బహువచనము అర్థమైందనుకుంటా రామ రామౌ హే రామ హే రామౌ హే రామం రామౌ రామాన్ రాణ రామాభ్యాం రామై రామాయ రామాభ్యాం రామా రామాభ్యాం రామస్య రామయో రామాణం రామే రామయో రామేషు ఈ విధంగా ఇది అకారము అంటే రామ అనే శబ్దము ఆ రామ ఆ అంటే లాస్ట్లో చివర్లో ఆ అనే శబ్దం ఉంది కాబట్టి అకార అంతము అంటే అకారముతో ముగిసేటువంటి ఇది అకార అంతము పుంలింగము రామ శబ్దము మగ శబ్దము కాబట్టి పుంలింగము అంటాము అకారముతో ముగుస్తుంది అలాగే పుంలింగము అంటే మగ శబ్దము ఏంటిది రామ అనే శబ్దము ఆ రామ అంటే అకారంతో చివరగా ఎండ అయ్యేటువంటివి ముగిసేటువంటివి రా మగ శబ్దాలన్నీ కూడా ఇదే విధంగా వస్తాయి రామ రామౌ రామాహ సపోజు కృష్ణ అనుకోండి కృష్ణ కృష్ణౌ కృష్ణాహ అలాగే ఇంకా మనం ఏం చెప్పుకుందాము రాముడు కృష్ణుడు ఇంకా ఏదైనా ఒక ఉదాహరణ తీసుకోండి కుంజర అనుకోండి కుంజర కుంజరావు కుంజరావు కుంజరాహ ఓకేనా ఇలాగా ఇంకా చెప్పంటే భీమ భీమౌ భీమా భీమా అంటే మా ఆ అకారమే ఉండాలి భీమ భీమౌ భీమా ఇలాగా హే భీమ హే భీమౌ హే భీమా తర్వాత తర్వాత భీమం భీమౌ భీమాన్ భీమేణ భీమాభ్యాం భీమై తర్వాతది భీమాయ భీమాభ్యాం భీమేభ్య భీమాత్ భీమాభ్యాం భీమేభ్య భీమస్య భీమయో భీమాణాం భీమే భీమయో భీమేషు చూసారా ఎలా వచ్చిందో అంటే అకారముతో ముగిసేటువంటివి శబ్దాలు ఏవైనా కానీ ఈ విధంగా మనము నిర్మాణం చేసుకోవాలి కాబట్టి ఈ మొదటి క్లాస్లో మీకు వాక్య నిర్మాణం ఎలా జరుగుతుందో మనము ఇక్కడ తెలుసుకున్నాము అలాగే ఎనిమిది విభక్తుల గురించి తెలుసుకున్నాము ఏడు విభక్తులు అంటాము ఎనిమిది అని అనుకోవచ్చు ఇక తర్వాత అకారముతో ముగిసేటువంటివి మగ శబ్దాలని ఏకవచనము ద్వివచనము బహువచనములతో కలుపుకొని ఈ ఎనిమిది విభక్తుల్లో మనం ఎలా నిర్మాణం వాడుకుంటామో తెలుసుకున్నాము కాబట్టి దీన్ని మీరు చూడండి అలాగే మీకు మన ఛానల్ శ్రీరంఎ్యం టీవీని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతిరోజు కూడా ఈ విధంగా సంస్కృత శిక్షణ తరగతులు ఉంటాయి ప్రతి పాఠాన్ని కూడా తప్పనిసరిగా వినండి విన్న తర్వాత మీరు మీ స్వహస్తాలతో ప్రాక్టీస్ బాగా గనక ప్రాక్టీస్ అభ్యాసం చేసినట్లయితే అతి త్వరలో మీరు సంస్కృతలో మాట్లాడగలుగుతారని ఆశిస్తూ హరే రామ్